హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వనితాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాళ వీడియో స్పెషల్ వచ్చి కరివేపాకు పొడి. ఈ కరివేపాకు మన హెల్త్కి చాలా మంచిది. కంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మనకి చాలా యూస్ అవుతుంది. దీన్ని రెగ్యులర్గా మనం డైట్లో తీసుకున్నామంటే చాలా మంచిది. ఇది ఇడ్లీ, దోశ, రైస్ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, దాని ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 1 స్పూన్ ఆయిల్ తీసుకొని హీట్ అయ్యాక 2 నుంచి 3 స్పూన్ల వరకు మినప్పప్పు, శనగపప్పు వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని వీటన్నింటినీ వేయించుకోవాలి. ఈ పప్పులు కాస్త వేగాక ఇప్పుడు ఇందులోకి 3 స్పూన్ల వరకు ధనియాలు కూడా వేసుకొని దోరగా వేగనివ్వాలి. ఈ పప్పులు ధనియాలు కాస్త కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి 10 నుంచి 15 ఎండు పచ్చిమిర్చి వేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే వేగనివ్వాలి. ఎండుమిర్చి కాస్త వేగాక ఇప్పుడు ఇందులోకి 1 కప్పు కరివేపాకు ఆకుల్ని వేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే వీటన్నింటితో పాటు వేయించుకోవాలి. ఇక్కడ కరివేపాకు, ఎండుమిర్చి కాస్త కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి వీటన్నింటినీ పూర్తిగా చల్లారనివ్వాలి. అవి పూర్తిగా చల్లారాక వాటన్నింటినీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి దోరగా వేయించుకున్న 1 స్పూన్ నువ్వుల్ని యాడ్ చేస్తున్నాను. నువ్వుల్ని నచ్చకపోయినట్లయితే స్కిప్ చేయొచ్చు. 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్లెండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 10 నుంచి 15 వెల్లుల్లి రిబ్బల్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీ టేస్టీ, ఆరోగ్యానికి ఎంతో హెల్ప్ చేసే కరివేపాకు పొడి రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇడ్లీ, దోశ దేంట్లోకైనా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు షోర్గా నచ్చుతుంది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.